ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, 420 గాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అత్యంత సంచలనమైనటువంటి కేసు నమోదుకు రంగం సిద్ధమైపోయింది. ఈ నీచుడు చేసినటువంటి అత్యంత లొత్తుకోరు పని ఆధారాలతో సహా దొరికిపోయింది. ఈ దౌర్భాగ్యుడి జీవితం కటకటాల పాలయ్యేటువంటి రోజులు దగ్గరికి వచ్చేసే అసలింతకే ఏ విషయంలో ఈ దౌర్భాగ్యుడు అత్యంత నీచంగా దొరికిపోయాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక 420 గాడు. వీడి బతుకు ప్రారంభమైందే ప్రజాధనం దోచుకోవడం దగ్గర నుంచి. తన తండ్రి అధికారాన్ని పెట్టుకొని ఏ అధికారంలో ఏ పదవిలో లేనటువంటి ఈ నీచుడు అత్యంత దారుణంగా, ఘోరంగా రాష్ట్ర ప్రజల సంపద వేలాది కోట్ల రూపాయలు దోచుకొని జైల్లో చెప్పకూడదని బెయిల్ మీద బయట తిరుగుతూ తన తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని, ఒక ఎన్నికలు బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకొని మరో ఎన్నికలు చేసినటువంటి ఈ నికృష్టుడు ఇప్పుడు అత్యంత ఘోరంగా వీడు చేసినటువంటి తప్పుడు పనుల్లో ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దొరికిపోయాడు. వీడు దోచుకున్నటువంటి దోపిడీ ఆధారాలతో సహా ప్రజలు ఏహేభావంతో మొహాన ఉమ్మేసే విధంగా, చిత్కరించే విధంగా, చేతరించుకునే విధంగా ఎంత నికృష్టుడంటే, వీడు గతంలో తెలుగుదేశం పార్టీలో స్పీకర్గా పనిచేసినటువంటి కోడెల శివప్రసాద్ గారి మీద అత్యంత దారుణమైనటువంటి ఆరోపణలు చేపించాడు ఈ దుర్మార్గుడు. ఆయన నా దగ్గర స్పీకర్గా పనిచేసినప్పుడు ఉన్నటువంటి ఫర్నిచర్ ఉంది, తీసుకువెళ్ళండి లేదా దానికి విలువ కట్టండి, నేను డబ్బులు ఇస్తానని చెప్పి ప్రభుత్వానికి లేఖ రాస్తే, దాని తర్వాత వారం రోజుల తర్వాత ఫర్నిచర్ దొంగతనం చేశాడని కేసు పెట్టారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అండ్ కో అనేటువంటి నికృష్టులు. ఆయన్ని వెంటాడి వేధించి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు ఈ యొక్క దుర్మార్గులు. ఎందుకంటే జీవితంలో మచ్చలేనటువంటి వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు వేసి ఆయన ఆత్మహత్యకి కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో. అయితే ఇవాళ జగన్ అనేటువంటి 420 గాడు నికృష్టుడు, వీడు ఏకంగా దేవాలయాల సెట్లు కూడా వాడి ఇంటి పక్కన వేసుకున్నటువంటి నీచుడండి వీడు. కడుపుకి ఏం తింటాడండి వీడు, నాకు అర్థం కావట్లే. వీడు గుడికి పోకుండా ఆ గుడి సెట్ ఇంటి పక్కన వేసుకుని అడిగిపోయినటువంటి లొత్తుకోరుగాడండి జగన్మోహన్ రెడ్డి గాడు. వీడు అదేవిధంగా సచివాలయం సెట్ వీడి ఇంట్లో వేసుకున్నాడంటే వీడు కడుపుకు అన్నం తింటున్నారా, రోడ్డు పక్కన ఇంకేమైనా తింటు, నాకు అర్థం కట్టా. ఎందుకంటే నేనేదో వాడిని తిట్టట్లేదండి, రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. వాడు పరిపాలన చేయాలంటే సచివాలయం ఉంది, పోవటానికి అసెంబ్లీ ఉంది, అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసులు ఉన్నాయి. కానీ ఈ దౌర్భాగ్యుడు వీడి ఇంట్లో కోట్లాది రూపాయలు, ఎవడమ్మా అమ్ముగుడు సొమ్ము, వాడు సంపాదించుకున్న సొమ్ము అయితే ఇబ్బంది ఏమి లే మనకి, కానీ ప్రజల సొమ్ము, ప్రజాధనం, దాంతోనే వీడింటికి రోడ్లు, వీడింట్లో బాత్రూములు, వీడింట్లో కమోడ్లు, వీడికి కిటికీలు, వాడమ్మ బడవ ఏంది, ఇది 100 కోట్ల రూపాయలు ఎవడు ఎవడి సొమ్మురా ఇది, రాష్ట్ర ప్రజలు ఆలోచించండి దయచేసి. ఇంకా మొన్న కూడా దౌర్భాగ్యుడికి 39% మంది ఓట్లు వేశారు. దయచేసి మీ అందరికి దండం పెడుతున్నాయండి. ఇక్కడ కులం, మతం, డబ్బు, ప్రాంతం ఇది కాదండి. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండడానికి పనికిరానటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవడి సొమ్మండి ఈడి రకంగా దోచుకోవటానికి, ఈడింట్లో ఫర్నిచర్, ఈడింట్లో సచివాలయం సెట్ అయ్యండి అది చండాలంగా, నాకు అర్థం కదా. పైగా దాని మీద వీడు తర్వాత, వీడు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత, ఈ దౌర్భాగ్యుడు అత్యంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత ప్రజలు 11 సీట్లు ఇచ్చి వీడిని చెప్పుతో కొట్టిన తర్వాత వీడు ప్రెస్ మీట్ పెడితే అందులో బ్యాక్గ్రౌండ్ సెటప్ గవర్నమెంట్ అది లేపేసిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఊరిడమ్మ బడవ వీడిన్నాళ్ళు పెట్టింది వీడింట్లో సచివాలయం సెటప్తోనా, ప్రభుత్వ ఆఫీసు సెటప్తోనా, అది కూడా ప్రజాధనంతో వీడింట్లో ఫర్నిచరు, టీవీలు, గీవులు, వ్యవహారం, టేబుల్లు మొత్తం వీడింట్లో ప్రభుత్వ డబ్బుతో పెట్టుకున్నాడు అది దుర్మార్గుడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి మాబోటోళ్ళని ప్రశ్నిస్తుంటే, ఇప్పుడు సిగ్గు ఎగ్గు మారం మర్యాదలైనటువంటి ఒక ఫేక్ ఐపీఎల్ టీముని పెట్టుకొని ఆ బ్రోకర్ సజ్జల గారి కొడుకు సజ్జల భార్గవరెడ్డి గారిని పెట్టుకొని వాడితో అంటారు మేము ఇస్తామని చెప్పి లేఖ రాసామంట. ఇవ్వడరా లత్కూరు నాకు పడకల్లారా, అసలు మీ ఇంట్లో ఎందుకు పెట్టుకోరా ప్రజాధనంతో, ఏ జగన్మోహన్ రెడ్డి ఏమైనా పేదోడంటారా లత్కూరు నాకు పడకల్లారా. ఇవాళ విశాఖపట్నంలో చూస్తే ఒడెమ్మ బడవ రిషికొండ ప్యాలెస్ 500 కోట్లరా స్వామి, నాకు అర్థం కట్లా. ఇవాళ ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఇల్లు కట్టొచ్చు 500 కోట్ల రూపాయల ధనం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మ్యాచింగ్ గ్రాంట్తో కలిపితే కొన్ని లక్షల ఇల్లు, వీడంటాడే పేదవాళ్ళ పెత్తందారులని, పేదవాళ్ళకి కొన్ని లక్షల ఇల్లు కట్టొచ్చండి. ఈ దౌర్భాగ్యుడి యొక్క ఏదైతే బాత్రూమ్ ఉందో దాంట్లో ఒక కమోడికే 25-30 లక్షలు అంటే, వీడు బాత్రూమ్ కట్టడానికి 50-60 లక్షలు అయితే, ఈ రకంగా అయితే పేదలకి 50 ఇల్లు కట్టించుండి వీడు బాత్రూమ్ ప్లేస్లో. ఈ దౌర్భాగ్యుడి 420 గాడు బాత్రూమే అంత సైజులో కట్టుకొని పేదలకి సెంటు భూమి ఇస్తాడంట. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటావు కదా రుచాగా, ఏ 3-4 సెంట్లు ఇస్తే నీ బాబుగాడి సొమ్మేమన్నా పొద్దంటరా,
రెండు సెంట్లన్న ఇవ్వచ్చు కదరా, ఒక సెంట్ అంటారా ఇచ్చేదా, నీ బాత్రూమ్ ఏమో 4-5 సెంట్లలో కట్టుకుంటా. ఒక బాత్రూమ్, వీడు ఇల్లు కట్టుకుంది ఏది, ఎకరాల్లో అది వేరే సబ్జెక్ట్, డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. వీడేం పేదవాడు కాదండి లత్కోరగాడు, వీడు ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి నీచుడండి వీడు, మనందరి సొమ్ము దోచుకున్నటువంటి దౌర్భాగ్యుడండి వాడు. దోచుకోవడమే కాకుండా మళ్ళీ వాడు వాడేటువంటి బాత్రూమ్ కమోడు, బాత్రూమ్ టబ్బు, అక్కడ టైల్స్, టాయిలెట్ మార్బుల్స్, ఫారిన్ నుంచి తెచ్చినటువంటి లైట్లు, ఒరిడమ్మ బడవ ఒక ప్యారు 5,000 అంటే నాకు అర్థం కట్టలే. ఎవడమ్మా 3 సొమ్మిది, వాడి డబ్బుతో కట్టుకుంటే ఇబ్బందిలే, ప్రజాధనంతో ఇటు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులండి ఇవే. అందుకని వీడి మీద ఇంకా కేసు నమోదు అవలా. దయచేసి ఆంధ్ర రాష్ట్ర పోలీసులు ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి వృధా మీద, ప్రజల సొమ్ముని వాడి ఇంట్లో ఖర్చు పెట్టుకున్న దాని మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దౌర్భాగ్యుడికి అందులో సహకరించినటువంటి ప్రతి ఒక్కరి మీద కేసు నమోదు చేయాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఈ దౌర్భాగ్యుని కూడా అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలి.